వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ ప్రపంచంలో 50% మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, యాక్సిడెంట్లతో రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికేబుల్ పై దృష్టి సారించారని డాక్టర్ పెంచలయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ డాక్టర్లు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. మనము ఒబేసిటీ లేకపోయే దానికి దారితీస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ డయాబెటీస్ అంటే సైలెంట్ కిల్లర్, ఒక మాటలో చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. బయట ఏం తెలిసి తెలియకపోయినా లోపల చేసి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అందరూ దీని గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న మనము ఆహార అలవాట్లు, జీవనశైలి మార్చుకుంటే మనము దేవుడిచ్చిన 100 సంవత్సరాలు బతకొచ్చు అనేదే నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా శారీరక శ్రమ చేయండి, యోగా చేయండి. ఏదైతే మనకి WHO చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయో, ప్రభుత్వ వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్పిన దీని ప్రకారం డైలీ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి, రోజుకు 3 సార్లే తినాలి, రోజు 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి, రోజుకి 40 నుంచి 1 గంట సేపు ఎక్సర్సైజులు చేయాలి, అలాగే బీడీ సిగరెట్ తాగకూడదు, యోగా చేయాలి. ఈ పాయింట్లన్నీ WHO చెప్తున్నారు. వీటి అన్నీ పాటిస్తే ఏదైతే మనకి దేవుడిచ్చిన లైఫ్ ఉందో అది అందరూ కూడా కంటిన్యూ కావచ్చు. ఈ ఓల్డ్ డయాబెటిక్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచంలో రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మన జిల్లాలో కూడా కొత్తగా మనము జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో కొత్తగా 10,000 మంది డయాబెటీస్ కేసులు కనుక్కున్నాం. అంటే వాళ్ళకి అంతకుముందు తెలియదు డయాబెటీస్ ఉందని. 15,000 మందికి హైపర్ టెన్షన్ కనుక్కున్నాం, వాళ్ళకి అంతకుముందు హైపర్ టెన్షన్ తెలియదు, కొత్తగా నవంబర్14 వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎండోక్రినాలజీ HOD డాక్టర్ సునంద గారు, జనరల్ మెడిసిన్ HOD డాక్టర్ చంద్రబాబు గారు, న్యూట్రిషనిస్టు పద్మజ గారు, వీరితో కూడిన ప్రత్యేక వైద్య బృందం నెల రోజుల పాటు అంటే 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ వరకు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగా సమగ్ర డయాబెటిక్ ప్యాకేజ్ ₹1200 అందిస్తున్నాం. ఈ ప్యాకేజీలో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, సీరం క్రియాటినిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు లిపిడ్ ప్రొఫైల్. సో ఈ సమగ్ర వైద్య పరీక్షలన్నీ ₹1200 అందిస్తున్నాం. వీటితో పాటు స్పెషలిస్ట్ సూచించిన వారికి ఫండోస్కోపీ కూడా అంటే కంటి పరీక్ష కూడా ఉచితంగా చేస్తున్నాం. నెల్లూరులో ఎక్కడా చేయని ప్రత్యేక న్యూరోపతి పరీక్ష అంటే బయోఫిషియోమెట్రీ మహానగరాల్లో 24,000-25,000 నుంచి ఖర్చు అయ్యే ఈ పరీక్ష ₹7,500 అందిస్తున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులందరూ కార్పొరేట్ హాస్పిటల్లో మహానగరాలకు వెళ్ళి చేయించుకునే అవసరం లేకుండా నెల్లూరులోనే ఈ పరీక్ష ₹7,500 అందిస్తున్నాం. ఈ పరీక్షలో భాగంగా వాస్క్యులర్ స్క్రీనింగు, న్యూరోపతి స్క్రీనింగు, ప్లాంటార్ ప్రెషర్ మెజర్మెంటు మరియు IR ఫుట్ టెంపరేచర్ మెజర్మెంటు. సో ఈ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఉండే ఈ పెరిఫరల్ న్యూరోపతి, ఆటోనామిక్ న్యూరోపతి మొదలైనవన్నీ గుర్తించేదానికి ఈ పరీక్ష స్పెషల్గా చేస్తున్నాం. ఇది ఎక్కడ నెల్లూరులో ఎవరు చేయట్లేదు. ఈ పరీక్ష సదుపాయాన్ని కూడా ఈ నెల రోజుల పాటు మేము అందిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని డయాబెటిక్ వ్యాధిగ్రస్తులందరూ సమగ్ర పరీక్షలు చేసుకొని వాళ్ళకి అవగాహన పొందవలసిందిగా కోరుతున్నాం. 14th World Diabetes Day. ఈరోజు సందర్భంగా మేము నారాయణ హాస్పిటల్లో డయాబెటీస్ గురించి, డయాబెటీస్ రాకుండా ఎలా ఉండాలి, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అసలు డయాబెటీస్ అంటే అందరిలో ఈ మధ్య పెద్దవాళ్ళకే డయాబెటీస్ వస్తుంది అనుకునేవాళ్ళు, కాకపోతే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కూడా 20 ఇయర్స్ వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది.
ప్రతి 8 మందిలో ఒకరు డయాబెటిస్ కి ఇబ్బంది గురి అవుతున్నారు ఎవరైతే అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఎక్కువ స్ట్రెస్ లో గురి అవడం ఇలాంటి వాళ్ళు ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నారు కాబట్టి మా నారాయణ హాస్పిటల్ లో మా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొని మీ డయాబెటిస్ రాకుండా వచ్చిన వాళ్ళు అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి కాంప్లికేషన్స్ రాకుండా ఎలా జాగృతలు తీసుకోవాలి ఆ డైట్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కౌన్సిలింగ్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను।